ఆగస్ట్ 18 ఆగస్ట్ 1945 న 1700 1800 గంటల మధ్యలో నేతాజీ గారు కళ్ళు మూశారు. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజుకి నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులకేవో మనం కిరీటాలు స్మారకాలు భవనాలు నిర్మిస్తాం. ఇంత దేశం కోసం ఇంత యుద్ధం చేసి చనిపోయిన వ్యక్తిని ఈ దేశం గుర్తించకపోతే అంతకుమించిన అవమానం మనకేం కావాలి? అంటే ఎంత మనలో చలనం చచ్చిపోయిందో, ఎంత ఉదాసీనత భావంతో మనం కొట్టుకుపోతున్నామో మన దేశం అర్థమవుతా ఉంది. నేనైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను తప్ప నా కోరిక, శాస్త్రి గారు లాంటి పెద్దల కోరిక, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక, నేతాజీ అస్థికలు తిరిగి భారతదేశంలోకి రావాలి. రెంకోజీ టెంపుల్లో ఉండిపోయిన ఆయన అస్థికలు రెడ్ ఫోర్ట్లో పెట్టాలి. భారతదేశపు మువ్వెన్నెల జెండా ఎగరాలి. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలి. అది మన అందరిలో నేతాజీ స్ఫూర్తి ప్రవేశింపజేయాలి. ఏ కష్టాల కోసం అయితే ఈ దేశం అన్ని లక్షల మంది చనిపోయారో వారికి కనీసం ఇక్కడ ఎవరిని కూడా విలాసాలు, విందులు, సంతోషాలు, ఎవరి సుఖాలు తగ్గించుకోమని చెప్పట్లా, కానీ కనీస బాధ్యత ఈ దేశం కోసం చచ్చిపోయిన త్యాగం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే ఈ దేశంలో ఉండడానికి మనకు అర్హత లేదు. కనీసం మిగతా ఏది ఆపక 24 గంటల్లో 23 గంటల 45 నిమిషాలు మీ సొంతానికి వాడుకోండి, కానీ 15 నిమిషాలు అట్లీస్ట్ దేశం గురించి ఆలోచించండి. ఈ పుస్తకం చదివితే నాకు అదే అనిపించింది, ఇది చెప్పాలనిపించింది, పంచుకోవాలనిపించింది. అలాగే 100 రూపాయల నోట్లు ఉన్నాయి, 1000 రూపాయలు 2000 రూపాయల నోట్లు వచ్చాయి. కనీసం 100 రూపాయల నోటు మీద నేతాజీ బొమ్మ పడాలి. ఈ సభ నుంచి భారతదేశం మొత్తం మాట్లాడుకునేలాగా ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ కంటే ముందు విదేశాల్లో 2 సంవత్సరాల ముందు మన జెండా ఎగిరింది, మువ్వెన్నెల జెండా ఎగిరింది. ఈరోజు మనం పాడే జనగణమన కూడా దాని మొదటి వర్షన్ నేతాజీ ఇచ్చింది మనకి. అప్పటిదాకా మతాలతోటి సైనికులు ఉండేవాళ్ళు తప్ప, శాస్త్రీయ కాలంలో జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అనేవాళ్ళు తప్ప, జై హింద్ అనే పదం వచ్చింది. అందరి కులాలకి మతాలకి అతీతంగా ఇది భారత జాతి ఉండాలి తప్ప మతాలు ఉండకూడదని చెప్పి జై హింద్ అని ఆ నినాదం సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి వచ్చింది. అలాంటి మహాన్ భావుణ్ణి ఈ రోజున మనం కోరుకుంటే నేను ఎక్కడో ఒక చిన్నపాటి ఉద్యోగి కొడుకుని నేను, నా ఒక్క కోరిక దేశంకేదో చెయ్యాలన్న కోరిక నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తే మీలో ఎంత శక్తి ఉందో మీకేం తెలుసు, మీరు అనుకోవాలి కదా. ఈరోజు కనీసం మీరు ఏమనుకోవద్దు, ఒక్కటే నేను అనుకోరుకునేది, మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీరు నేతాజీలాగా బర్మాకి వెళ్ళో సింగపూర్కి వెళ్ళి యుద్ధాలు చేయక్కర్లేదు. కనీసం ఉన్న ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధినేతల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద నేతాజీ తాలూకు ఈ యాషస్ని తిరిగి తెప్పించడానికి మీరు ఒత్తిడి పెట్టక, ఒక ప్రజా ఒక ఒక అందరం కలిపి ఒక కలిపి ఒక ఒక మాటగా మాట్లాడకపోతే ఈ ఉదాసీనతో నిండిపోయిన ఈ వ్యక్తుల చలనం రాదు, ఈ దేశానికి చలనం రావాలంటే ముందు ఇక్కడ శిల్పకళా వేదిక నుంచి, హైదరాబాద్ నుంచి మనం మొదలు పెడదాం. ఇది ఒకరోజు దేశం అంతా పాకాలి. సుభాష్ చంద్రబోస్ అస్థికలు, నేతాజీ అస్థికలు భారతదేశంలోకి రావాలి. మనం ఆయనకి సాల్యూట్ చేయాలి. నేను కోరుకునేదల్లా ఒకటే, హ్యాష్ ట్యాగ్ ఒకటే పెడుతున్నాం, బ్రింగ్ బ్యాక్ నేతాజీ ఆషస్. సెకండ్ హ్యాష్ ట్యాగ్,
Renkoji to Red Fort. మనం చేయగలిగేది ఒకసారి నిండు మనసుతో అడుగుతున్నాను. నేనేం కోరుకోలే, నాకు ముఖ్యమంత్రి పదవులు ఇవన్నీ నేను ఎప్పుడు అడగను, రాజీ పెద్ద పెద్ద పదవులు అడగను, సినిమాలు హిట్లు అడగను, నా సినిమా చూడమని అడగను, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడగను. ఈరోజు నేను నోరు తెరిచి అడుగుతున్నాను, మన నేతాజీ కోసం నిలబడమని అడుగుతున్నాను. ఆయన అస్థికలు రావాలని మనసు పెట్టను. పూజా మందిరంలో, పూజా గదుల్లో, క్రైస్తవ మత మందిరాల్లో కానీ, మనకి మస్జిదుల్లో కానీ, హిందూ మందిరాల్లో కానీ, జైన మందిరాల్లో కానీ, సిక్కు ప్రార్థనల మందిరాల్లో కానీ ఒకటే కోరిక పెడదాం, నేతాజీ తాలూకు అస్థికలు భారతదేశానికి రావాలనే కోరుకుందాం. అదే సభ యొక్క ముఖ్య ఉద్దేశం.